అక్టోబర్ 6, 1993 ఇప్పటికి బంగ్లాదేశ్కు చెందిన ఢాకా జిల్లాలోని సియోత్ రతలీల్లో సహా జన్మించారు. ఈయన పేదరికంతో బాధపడేవాడు, కానీ ఈయన తెలివితేటలు చూసి ఎంతోమంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తండ్రి సంతోషంతో కొడుకును చదివించగలిగాడు. సాహు అంటే మేఘనాథుడు కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. జగదీష్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్రవట్టి మహామహులు ఈయనకు ఉపాధ్యాయులైతే, ప్రపంచం మొత్తం గర్వించదగ్గే సత్యేంద్రనాథ్ బోస్, ప్రశాంత చంద్ర మహాలనో బీస్లు ఈయనకు సహ ఉపాధ్యాయులు. థర్మోడైనమిక్స్, సాపేక్ష సిద్ధాంతం, పరమాణు సిద్ధాంతాలు, ఖగోళ భౌతిక శాస్త్ర విషయాలు, వీటి గురించి మేఘనాథ్ సహా ఆసక్తికరమైన వివరణలను ఎన్నటినో ఇచ్చేవాడు. సూర్యుడి గురించి, నక్షత్రాల గురించి అగ్నెస్ క్లార్క్ రాసిన పుస్తకాలు చదువుతూ ఉండగా ఈయనకు ఎన్నో సందేహాలు కలిగేవి. సూర్యకాంతి వర్ణమాపకం గుండా ప్రయాణం చేసేటప్పుడు వర్ణమాల ఏర్పడే విషయం అందరికీ తెలిసిందే. స్క్రిప్టోస్కోపీ పెద్ద శాస్త్ర విభాగమే ఈవేళ నివాళులు అందుకుంటుంది అన్న విషయం కూడా తెలియంది కాదు. కానీ మేఘనాథ్ కాలం నాటికి ప్రాక్టికల్ లైన్స్ ఎందుకు ఏర్పడతాయో ఇంకా ఆవిష్కరించబడని శాస్త్రీయ రహస్యంగానే ఉండింది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి మేఘనాథ్ ప్రయత్నం చేసి అయోనైజేషన్ ఫార్ములాను రూపొందించారు. దీంతో ఈయన ప్రతిభను విశ్వం యావత్తు కొనియాడడం మొదలుపెట్టింది. ఈ ఫార్ములాను ఆధారం చేసుకుని ఖగోళ నిర్మాణంలో దేనినైనా, సూర్యుడు కానీ, గ్రహం కానీ, నక్షత్రం కానీ, మరేదైనా కానీ ఆ నిర్మాణం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఉష్ణోగ్రత, అంతర నిర్మాణం, రసాయనిక సంఘటన, పీడనం ఇలాంటి విషయాలను స్పష్టంగా వెల్లడించవచ్చు. ఖగోళ శాస్త్ర వికాసానికి ఈ ఫార్ములా ఎంతగానో దోహదపడిందని సుప్రసిద్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ ఆ కాలంలో కొనియాడారు. అప్పుడు మేఘనాథుడు కేవలం 25 యువకుడు. 1927 ఈయన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో మేఘనాథ్ స్పెక్ట్రోస్కోప్లపై పరిశోధనను విస్తృతంగా చేపట్టి అంతర్జాతీయ కీర్తిని గడించాడు. మళ్ళీ కలకత్తాలో చేరినప్పుడు రేడియో సైన్స్ మీద ఎక్కువ దృష్టిని కనపరిచారు. 1940 కేంద్రకాల సంయుక్త చర్యను గురించి తెలిసిన ఆటం బాంబు సృష్టికర్త ఒట్టో వాహన న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి ఎన్నో పరిశీలనలు చేపడుతున్న కాలం నాటికే మేఘనాథ్ కూడా న్యూక్లియర్ ఫిజిక్స్ను కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టాడు. 1948 నాటికి ఇప్పటి సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ రూపకల్పన చేసుకుంది. 1950 నాటికి భారతదేశంలో మొదటిసారిగా సైక్లోట్రాన్ ప్రవేశపెట్టబడింది. అందుకు కారణం సాహోయే. సాహో చరిత్ర, భూగర్భ శాస్త్రం, పురాజీవ శాస్త్రం అంటే మక్కువ చూపేవాడు. శకయుగ్మాన్ని లెక్క చేసి కొన్ని రకాల శిలల వయస్సును కూడా ఈయన నిర్ణయించాడు. పారిశ్రామికీకరణం వైపుకి మొగ్గు చూపాడు. అనారోగ్యం నుంచి, దారిద్ర్యం నుంచి, అజ్ఞానం నుంచి బయటపడగలిగినప్పుడే మానవజాతి వికసిస్తుందని త్రిగణశుద్ధిగా నమ్మి అందుకు తోడ్పడేవాడు కూడా. దామోదర్, బరాక్రణంగల్, హిరాకుడ్ వంటి ప్రాజెక్టులు ఒక రకంగా ఆలోచిస్తే ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిన సాహో ఆలోచనలకు శ్రమ ఫలాలే అని అనుకోవలసి వస్తుంది. సాహో సంపాదకుడు కూడా. సైన్స్ అండ్ కల్చర్ అనే వైజ్ఞానిక పరిశోధన పత్రికను కూడా వ్యవస్థాపించాడు ఈయన.